नमस्ते विश्व वॉइस न्यूज़ के स्वागतम రాష్ట్రంలో అభివృద్ధికి కేర్ ఆఫర్స్ గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిలిచిందని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. కొయ్యలగూడెం తాడేపల్లిగూడెం రోడ్లో నిర్మిస్తున్న సీసీ రోడ్డును ఆయన మంగళవారం పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో వేయాలని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సంబంధిత అధికారులను గుత్తేదారును ఆదేశించారు. కొయ్యలగూడెం తాడేపల్లిగూడెం రోడ్డులో స్థానిక సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సమీపం నుంచి చెక్ పోస్ట్ జాతీయ రహదారి కూడల వరకు 600 మీటర్ల పొడవు 10 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు గురించి ఆర్ఎండ్బి డిఏఈ హరికృష్ణ తెలిపిన వివరాలకు ఎమ్మెల్యే స్పందించారు. రోడ్డుకు శంకుస్థాపన చేస్తే ఏడాది కావస్తున్నప్పటికీ ఇసుక కొరత, వర్షాలు తదితర కారణాల వల్ల రహదారి నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయన్నారు. కొయ్యలగూడెం పనులు పూర్తవగానే పొంగుచూడు గ్రామంలో 400 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామని అన్నారు. కడప జిల్లా ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. వీరితో పాటు డిప్యూటీ సీఎం అంజద్ భాషా, మంత్రి అప్పలరాజు, ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, వైఎస్ కొండారెడ్డి ఉన్నారు. రాజశేఖర్ మంగళగిరి మండలం పెదకాకాని గ్రామంలో ఉన్న లీమా చెవిటి మూగా మానసిక పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు చెప్పిన విధంగా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అనే వాక్యం ఆధారంగా ఈ ఫౌండేషన్ సభ్యులు చేస్తున్న సేవలు గొప్పవని, ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నింపే విధంగా ఈ క్రిస్మస్ ఉండాలి అని ఆకాంక్షించారు. క్రీస్తు పుట్టుక గురించి ప్రతి మనిషి కూడా ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా క్రీస్తు గురించి మాట్లాడుకోక తప్పని పరిస్థితి. అంటే ఆయన జీవితం, ఆయన జన్మ అనేది యథార్థం, ఒక సత్యం. ఆయన చూపించినటువంటి మార్గం కూడా ప్రపంచం. తెనాలి 32వ వార్డ్ యునైటెడ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక పాస్టర్స్ మరియు దళిత నాయకులు కిరణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గాజుల వర్తి సురేష్, కొమ్ము ఆశీర్వాదం కొక్కిల్గడ్డ మనోజ్, తంగిరాల మరీదాస్ అనే దిలీప్, మాతంగి భాను, యేసు, పోగు శశి, నీలవర్ధన్, కె మహేష్, కొమ్ము జీవన్, బుర్ర గౌరీష్, డిపి రితీష్ గౌస్ తదితరులు ఇతర సభ్యులు పాల్గొన్నారు. మండల పరిధిలోని కోటపాడు గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ దూదేక్ల హుస్సేన్ బి గురుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వంకధార పెద్ద సుబ్బ సత్యనారాయణను ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలుడి తల్లి రమాదేవి మాట్లాడుతూ తన కుమారుడు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ మంచం పట్టి జీవస్మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతుండగా స్థానిక వైసీపీ సీనియర్ నేత వంకధార పెద్ద సుబ్బ సత్యనారాయణ గ్రామ సర్పంచ్ హుస్సేన్ బి గుర్రప్ప సమస్యను ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి దృష్టికి మరియు శాసనసభ్యులు గంగుల విజయేందర్ రెడ్డికి దృష్టికి తీసుకువెళ్లడంతో మానవతా హృదయంతో స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 9 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసి వైద్య శస్త్రచికిత్సలు ప్రారంభించేందుకు అమూల్యమైన ఆదేశాలు జారీ చేశారని బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. అక్కడ లెటర్ తీసుకొని వచ్చి ఈరోజు ఈ పిల్లడికి ముందంజలు ఆ పిల్లడు కూడా బాగా సహాయం చేస్తున్నాడు.
మా మొత్తం మీదగా మన ఎమ్మెల్యే గారు చేసిన రుణాన్ని జీవితాంతం రుణపడి ఉంటాం మా కుటుంబ సభ్యులు ప్లస్ మన ఊరి గ్రామ సభ్యులు మేము సర్పంచ్ అయిన మేము మా అయ్య మా నాయకుడు వైసీపీ నాయకుడు సుబ్బ సత్యనారాయణ గారు మరీ మరీ సంతోషపడతాను ఈ సహాయాన్ని అందించినందుకు ఎమ్మెల్యే గారికి మరి ఎమ్మెల్సీ గారికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి సహాయాలు ఎన్నో మరెన్నో చేయాలా ఈ బావును బతికించినందుకు బతకాలని బతుకుతాడని కూడా కోరుకుంటూ మేము సంతోషపడుతూ ఇంతతో సెలవు తీసుకుంటున్నాం సిద్ధవటం మండలం బాక్రాపేట 11 బెటాలియన్లో పోలీస్ గ్రౌండ్లో గురువారం సాయంత్రం 15వ స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్ పోటీలో గెలుపొందిన వారికి రాజంపేట ఎమ్మెల్యే మేడం మల్లికార్జున్ రెడ్డి బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావు అసిస్టెంట్ కమాండెంట్ ప్రభుకుమార్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి గ్రామ సర్పంచ్ తుర్రా చిన్నక్క మార్కెట్ యార్డ్ కమిటీ చైర్పర్సన్ ఏకో రాజేశ్వర రెడ్డి తుర్రా ప్రతాప్ నాయుడు నాగం నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ కేవీ సుబ్బయ్య బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు షాబాద్ మండలంలో కామారెడ్డి జయమ్మ అనే మహిళను హత్య చేసిన మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చేవెళ్ల ఎస్సీపీ రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ ఇంటి నుంచి వెళ్లిన జయమ్మను మల్లారెడ్డి తన బైక్పై ఎక్కించుకుని ఇంద్రకరణి గ్రామ సమీపం ఒక పత్తి చేనులో మల్లారెడ్డి కామారెడ్డి జయమ్మకు మద్యం తాగించి ఆమెను మానభంగం చేసి అక్కడికక్కడే ఆమెను చంపి ఆమె మెడలో గల 4 తులాల బంగారాన్ని దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యారని నేడు దర్యాప్తులో భాగంగా నిందితుడు మల్లారెడ్డిని అరెస్ట్ చేసి 4 తులాల బంగారాన్ని రికవరీ చేశామని వెల్లడించారు. 12/2001 మధ్యాహ్నం టైంలో ఈ గంగయ్య తన భార్య తప్పిపోయిందని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మిస్సింగ్ కేసు తీసుకుంటారు. దానిలో భాగంగా మేము ఇన్వెస్టిగేషన్ చేసి అనుమానించినటువంటి మల్లారెడ్డి అనే అతను అదే పోర్టుగల్ గ్రామస్తు అరెస్ట్ చేసి అతని ఉద్ఘాటన చేసి అతను ఒక ఇల్లు కట్టుకున్నాడు. అప్పులు అయింది, అప్పులను తీర్చడానికి వేరే దారి లేదని దొంగతనం ఎట్లాగైనా చేసి సంపాదించాలని అతనికి. ఏపీ సీఎంకప్ వాలీబాల్ టోర్నమెంట్లో చక్కని ప్రతిభ కనబరిచిన తాళ్లూరు మండలం బొద్దికూరపాడు జెడ్పీహెచ్ పాఠశాల విద్యార్థినులు, ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఏపీ సీఎంకప్ వాలీబాల్ టోర్నమెంట్లో చక్కని ప్రతిభ కనబరిచారు. దర్శి ప్రభుత్వ కళాశాల ఆవరణలో జరిగిన ఏపీ సీఎంకప్ నియోజకవర్గ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో రన్నర్స్ టీమ్గా గెలుపొంది జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు సెలెక్ట్ అయ్యారు. ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మరియు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు అందజేశారు. తమ పాఠశాల విద్యార్థినులు నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలలో రన్నర్స్గా నిలిచి జిల్లా స్థాయి పోటీలకు సెలెక్ట్ అయినందుకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బండి శ్రీనివాసరావు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు. క్రీడాకారులు అమ్మాయి తరువాత కార్యక్రమం బహుమతి కార్యక్రమం మొదలు ముఖ్య అతిథి అయినటువంటి బూచేపల్లి వెంకయ్య గారు చేతి వాలీబాల్ రన్నర్స్ టీమ్ తాళ్ళూరు వాలీబాల్ రన్నర్స్ టీమ్ తాళ్ళూరు రన్నర్ టీమ్ మెన్ రన్నర్ టీమ్ మెన్ మన ప్రభుత్వ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా అన్ని హై స్కూల్లో నాడు నేడు పథకాలు పెట్టేసి పేదవాళ్ళందరూ చదువుకునే హై స్కూల్ బాగుండాలని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా నల్గొండ జిల్లాలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించారు. మరిగుడెం మండల కేంద్రంలో గ్రామ భారతీయ స్వచ్ఛంద సంస్థ నెలకొల్పిన హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గవర్నర్ ప్రారంభించారు. గ్రామీణ విద్యార్థులకు గిరిజన విద్యార్థులకు ఉద్యానవన పంటలపై శిక్షణ ఇచ్చిన వారిని స్వయం ఉపాధి దిశగా తీర్చిదిద్దే హార్టికల్చర్ కాలేజీని స్థాపించిన ఎన్జీఓ సంస్థ గ్రామ భారతికి గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. హార్టికల్చర్ పంటల సాగు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని బ్యాంకులు కూడా పుష్కలంగా రుణాలను అందిస్తున్నాయి.
అందిస్తున్నాయని గవర్నర్ అన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు హార్టికల్చర్ సాగులో కొత్త కొత్త ప్రయోగాలు చేసి రైతులకు అండగా నిలవాలని తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. హయత్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యాక్సిక్యూర్ హాస్పిటల్ రెండవ శాఖని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, భాస్కర్ రావు, లింగయ్య మరియు ఎమ్మెల్సీ సుఖేందర్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ సార్, ఇక్కడ ఇక్కడ సార్, సార్ ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా ప్రైవేట్ బస్సులో మంటలు వ్యాపించాయి. దీంతో బస్సు నుండి ప్రయాణికులు పరుగులు తీశారు. అమలాపురం నుండి హైదరాబాద్ వెళ్తున్న రమణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అంబాజీపేట వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితమని, షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపారు. పుష్పాంజలి యోగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక శాఖ ద్వారా ఈ షార్మ్ కార్డ్స్ ద్వారా 215 మంది దివ్యాంగులు మరియు ఇతర కార్మికులకు పంపిణీ చేశారు. ఈ కార్డ్స్ వల్ల 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది. మలక్పేటలోని లూయిస్ బ్రెయిలీ పార్క్లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మిరియం బాబు, పుష్పాంజలి యోగా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ యోగా టీచర్ సిఎస్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మలక్పేట కార్పొరేటర్ అరుణ పాల్గొని డాక్టర్ మిరియం బాబుని, పుష్పలతని, లక్ష్మీ పార్వతిని, లక్ష్మీ పద్మజని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పుష్పలత మాట్లాడుతూ పుష్పాంజలి యోగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు ఆరోగ్య శిబిరం, అవగాహన సదస్సులు, దివ్యాంగులకు వీల్ చైర్స్, అంధులకి స్టిక్స్, వృద్ధులకు బెడ్షీట్స్, ఉచిత మందులు తదితర అనేక కార్యక్రమాలు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మన
మనం గంగారాం బ్లైండ్ బాగా వర్క్ చేస్తున్నాం ఇప్పుడు వర్క్ చేసి బాగా వర్క్ చేస్తున్నాం మంచి వర్కర్ అండి ఏబీవీపీ విద్యార్థులపై బాచుపల్లి పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గారు తీవ్రంగా ఖండించారు. బాచుపల్లి విఎన్ఆర్ కాలేజీ పరిధిలో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ విద్యార్థి నాయకులు కాలేజీ యాజమాన్యాన్ని విద్యార్థి మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ ప్రశ్నించారు. విద్యార్థి మృతదేహాన్ని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి తరలించడంతో ఏపీవీపీ నాయకులు ఆందోళన చేశారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వెంటనే విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ బాచుపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఏపీవీపీ విద్యార్థి నాయకుల దాడి విషయంలో పోలీసులపై మండిపడ్డారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కూన డిమాండ్ చేశారు. వాళ్ళ మేనమా బస్సు లోపలికి పోనీలేరు. వాళ్ళు చెప్పింది అప్పటి మీరు వచ్చారో లేదు. అయితే అంతకుముందు నేనకైనా 8:30 నేనకైనా వచ్చి 9:30 పోతే లోపలికి పోనీలేదు. అయితే అప్పుడు వీళ్ళు ఏం అడిగిరంటే అసలు కాలేజీ అబ్బాయి వెళ్ళిపోతే క్లాస్ ఎక్కడ రన్ చేస్తుంటే బైకాట్ చేయండి ఫస్ట్ అని చెప్పి అంటే మానవత దృక్పథంతో పక్క పక్క షాపు చచ్చిపోతే అన్ని చేపలు పనిచేస్తారు. అయితే ఒక షాపులో చనిపోతేనే 10 షాపులు పని చేస్తాం. అంటే మేనేజ్మెంట్ ఏదో పాత్ర ఉందని ఒక అనుమానం. కాలేజీ క్లాస్ ఎంత రన్ చేస్తారని చెప్పేసి అయితే ఇక్కడ పదం పెట్టి నివాళులు అర్పిద్దామంటే మీరు వచ్చినప్పటికి వచ్చిరు కానీ వాళ్ళు బయట రాలేదట. రాకపోయే వరకు వాళ్ళకి చూడొక 2 గంటలు అయింది, మనం చచ్చిపోయి 4 గంటలు అయిపోతుంది. ఒక్కరు బయట వస్తే మేనేజ్మెంట్ పట్టలేదా? క్లాసులు రన్ చేస్తుంటే విజయనగరం జిల్లా మైంటాడ మండలం చల్లపేట ప్రాథమిక పాఠశాల ఆవరణలో బాల బాలికలకు అవగాహన కార్యక్రమంలో బాలల హక్కులు పరిరక్షణ సంక్షేమానికి ఉపాధ్యాయులు వివిధ స్కూల్ యాజమాన్యాలు సమాజం 100% పూర్తి స్థాయిలో విద్యను అందించాల్సిందని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండ సీతారాం అన్నారు. సిఆర్పీఎఫ్ విజయనగరం జిల్లా కన్వీనర్ డాక్టర్ ఏ సత్యరెడ్డి నేతృత్వంలోని వివిధ మండలాల ఫోరం కన్వీనర్లు ప్రతినిధులు విద్యార్థులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై బాలల హక్కుల పర్యవేక్షణలో సిఆర్పీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ గొండ సీతారాం మాట్లాడుతూ జిల్లాలో వివిధ యాజమాన్యాల పాఠశాలల్లో బాలల హక్కుల పరిరక్షణకు విఘాతం కలుగుతుందని విద్యార్థులు లిఖితపూర్వకంగా మౌఖికంగా ఫిర్యాదులు ఫోరంకు అందజేస్తున్నారని గుర్తు చేశారు. వీటిపై విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు పూర్తిగా దృష్టి నిలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మీ పిల్లలు కాదు నా పిల్లలు, ఓకేనా? మీరు నా పిల్లలు కాబట్టి ఎవరైనా మనం బంధువులింటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా సంప్రదాయబద్ధంగాను సౌభ్రతతోనూ చాలా చిరునవ్వు చిందిస్తూ వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఎస్ సార్ నా, మన ఇంటికి వచ్చేటప్పుడు కూడా అదే బంధువులతో చిన్న చిరునవ్వు నవ్వుతుంటాం. మేరా సరే, ఇప్పుడు నేనేం మాట్లాడాను? నేను మాట్లాడింది అంతా మాట్లాడింది మొత్తం నేను లెక్క పెట్టుకొచ్చినట్టయితే 2 నిమిషాలు 11 సెకండ్లు నేను దాదాపు మాట్లాడడం జరిగింది. ఆ 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత 11 సెకండ్ల తాలూకు భావార్థాలు కానీ లేదంటే మిగతా అర్థాలు కానీ ఎవరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? రెడీ? అంటే స్కూల్ చాలా డిసిప్లిన్ గా ఉంది. వినికొండకొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని నిర్మిస్తున్న ఘాట్ రోడ్ నిర్మాణ పనులను శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. చారిత్రాత్మకమైన వినికొండకొండపై శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు ప్రతిష్ఠించడంతో ఈ దేవాలయానికి అత్యంత ప్రాధాన్యత ఉందని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. తొలుత ఘాట్ రోడ్ నిర్మాణం సులభంగా అవుతుందని భావించామని వినుకొండ రాతికొండ కావడంతో నిర్మాణ పనులు కొంత ఆలస్యమైనట్లు చెప్పారు. శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కృపతో త్వరలో ఘాట్ రోడ్ నిర్మాణ పనులను పూర్తి చేయనున్నామన్నారు. వినుకొండ ప్రాంతాన్ని టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తామన్నారు. మీరేమంటున్నారంటే ఇక్కడ మనకి రావచ్చు.
బాగా లాంగ్ ఉంది కాబట్టి కొట్టగలుగుతామేమోనే ఉంది. అది చూద్దాం సార్ ఒకసారి లెవెల్లో డిస్టెన్స్ తీసుకొని ఎంత మనం ఎట్లా ఇక్కడ తిప్పాలనుకుంటున్నాం కాబట్టి ఆ తిప్పేది అదంతా కొట్టేది ఏదో ఇదే కొడితే పోతుంది కదా ఆడి దాకా కొడితే పోతుంది దర్శి ఎంజీఓ ఆఫీస్ వద్ద మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సిఐటియో ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బొమ్మిరెడ్డి రత్నకుమారి మాట్లాడుతూ గత 5 నెలల నుంచి ప్రభుత్వం వేతనాలు పెండింగ్ మెనూ బిల్లులు ఇవ్వకుండా ఎలా పిల్లలకు భోజనం పెట్టాలని ప్రశ్నించారు. కిరాణా షాపులలో అప్పులు తెచ్చి పెడుతున్నామని వారు కూడా అప్పులు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియూ కార్యదర్శి తాండవ రంగారావు మాట్లాడుతూ ప్రభుత్వం గొప్పలు చెబుతుందని మధ్యాహ్నం భోజనం మెనూ డబ్బులు ఇవ్వకుండా ఎలా సాధ్యమని విమర్శించారు. మధ్యాహ్నం భోజన కార్మికులుగా గుర్తించి నెలకు 8,000 రూపాయల వేతనం ఇవ్వాలని అధికారుల వేధింపులు ఆపాలని వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పు మాకు ఇంకా అప్పులంటే ఎక్కువ పడుతున్నాయి, డబ్బులు ఎక్కువ పోయినా కూడా తీయట్లేదు అప్పులు. మేము అప్పు ఏ తెచ్చుకో వడ్డీ 2% తెచ్చుకొని అప్పులు జరుపుకుంటున్నాం. కూరగాయలు తెచ్చుకోవడం, కూరగాయలు 100 రూపాయలు, టమాటాలు 80 రూపాయలు, 5 నెలల జీతాలు రావట్లేదు, పిల్లలు రాలేదు, 5 నెలల జీతాలు రాలేదు. సార్ వాళ్ళు ఏమి మినుగు ప్రకారం డైలీ పెట్టాలి, మేము లేక ఫోటో తీసుకోవట్లేదు. మేము డైలీ తీయాల్సిందే. మీరు చేస్తే చేయండి, చేయకపోతే మీరు వెళ్ళిపోండి, మానుకోండి. లేకపోతే ఏమేమో చెప్పండి, మేము చెబుతాం, పోయి ఏమి సరే చెబుతాము, అది మానుకోండి అని చెప్పండి. మేము ఆ భయంతో మేము తప్పకుండా అప్పులు తెచ్చి పెడుతున్నాం సార్. మండలాలలో మాత్రం ఇట్లా కానీ చేస్తే మేము చేయలేకపోతున్నాము. మాకు బిల్లులు తొందరగా రావాలా, మాకు జీతాలు కూడా రావాలా. ఇంతకుముందు సమస్త వాళ్ళు చేసిన 3 నెలల బిల్లులు రాలేదు, 5 నెలల మీ జీతాలు రాలేదు సార్, బిల్లులు రావట్లేదు సార్. మేము అప్పులు తెచ్చి పెట్టలేదు, మాకు బాధలో ఉన్నాయి సార్. మేము అప్పులు తెచ్చి మాకు అప్పులు నరసరావుపేట పట్టణంలో స్థానిక గుంటూరు రోడ్ నందు తెలుగు మహిళా నేతల ఆధ్వర్యంలో మద్యం సీసాలు పగలగొట్టి వినూత్న నిరసన చేశారు. మద్యం సీసాలు ధ్వంసం చేసి ముఖ్యమంత్రి జగన్కి మహిళా ఎమ్మెల్యేలకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు మాట్లాడుతూ మద్యపాన నిషేధంపై జగన్ రెడ్డి మాట తప్పి మహిళలను మోసం చేశారని ఆరోపించారు. జగన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని కల్తీ బ్రాండ్ తెచ్చి మహిళలు తాలిబోట్లతో చెలగాట మారుతున్నారని మండిపడ్డారు. మద్యపానం నిషేధం చేస్తారని చెప్పిన వ్యక్తి మద్యంపై టార్గెట్లు విధించి మరీ అమ్మటం సిగ్గుచేటన్నారు. జగన్ రెడ్డి కమిషన్ల కోసం కాకుండా ప్రజా ప్రాణాల కోసం ఆలోచించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే మద్యపాన నిషేధం అమలు చేయాలని, లేకపోతే మహిళలు రాష్ట్రంలో వైసీపీని పూర్తిగా నిషేధిస్తారని హెచ్చరించారు. అద్దంకి పట్టణంలోని ఎన్ఆర్టీ రోడ్లో ఉన్న విద్యుత్ శాఖ భవనంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ ఎస్సీ కేవీజీ సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ కేక్ ఏర్పాటు చేయగా ఎస్సీ కేవీజీ సత్యనారాయణ, ఏఈ నల్లూరి మస్తాన్రావు, డిఈఈ స్టాలిన్ మరియు ఏఈ బాలకోటేశ్వరరావు కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులను ఉద్యోగస్తులు సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సీ కేవీజీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యుత్ శాఖ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తూ ఉంటారని, తాను ఈఈగా పనిచేసిన కాలంలో ప్రతి సంవత్సరం సెమీ క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేసేవారని తెలిపారు. మా ప్రియ పరలోకం తండ్రి, ఇదిగో నాయన, గడిచిన దినాలయ్యూ గడిచిన సంవత్సరాలంతయ్యూ నీవు ఇప్పటి వరకు మాకు తోడుగా నీడిగా ఉండి ప్రతి ఒక్క విషయంలోనూ మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు ఎనలేని స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో ప్రభా, ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు ఇంత ఘనంగా నెరవేర్చడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు ఎనలేని స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో ప్రభా, ఈ జరగబోయే కార్యక్రమం అంతటిలో కూడాను మీరే ముందుండి నడిపించి ప్రతి ఒక్క విషయంలోనూ మీ ఘనత మహిమ చెల్లించే విధానంగా మేము
నడవాలని ప్రతి విషయంలోనూ మీ చిత్తానుసారంగా నెరవేరేటట్టు జరిపించమని మా నజరడైనటువంటి శ్రీక్రీస్తు వారి పేరిట మెక్కిడి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ ఫార్మసీ కళాశాలలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మసీ ప్రాక్టీస్ యుఎస్ఏలోని అనివేద ఇన్నోవేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ది చేంజింగ్ వరల్డ్ ఆఫ్ హెల్త్ కేర్ అనే అంశంపై 3 రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్ను ఘనంగా ముగించారు. ఈ కార్యక్రమాన్ని ఇంటర్న్షిప్ టు ఎంటర్ప్రెన్యూర్షిప్ దేర్ ఈజ్ సంథింగ్ ఫర్ అవేర్నెస్ అనే ఇతివృత్తితో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యుఎస్ఏ కాలిఫోర్నియాలోని కార్డియోలజెనిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అశ్విని ధర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెడికల్ ఇన్ఫర్మాటిక్స్, ఫార్మసీ ఇన్ఫర్మాటిక్స్ అనేది సరికొత్త అధ్యయన రంగమని, ఇందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు కంప్యూటర్ సైన్స్, ఫార్మసీ పరిజ్ఞానాన్ని మిళితం చేయవచ్చని పేర్కొన్నారు. అనంతరం విజ్ఞాన్ ఫార్మసీ యుఎస్ఏలోని అనివిధ ఇన్నోవేషన్స్ల మధ్య అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, యుఎస్ఏ కాలిఫోర్నియాలోని కార్డియోజెనిక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అశ్విని ధార్కు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు గందరగోళంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని, ప్రభుత్వం మినిమం మార్కులతో అందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించి విద్యార్థులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్టేషన్పూర్ మండల కేంద్రంలోని హైదరాబాద్ హనుమకొండ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. అనంతరం ఎస్ఎఫ్ఏ జిల్లా ఉపాధ్యక్షుడు దడిగ సందీప్ పాల్గొని మాట్లాడుతూ ఇంటర్ ఫలితాలు వెలువడిన నాటి నుంచి నేటి వరకు 6 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం విద్యాశాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ స్పందించకపోవడం సిగ్గు చేయటని, మానవత్వం లేకుండా ఉన్నారని ఆరోపించారు. నలుగురు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 49 మాత్రం విద్యార్థులు మొన్నమే పాస్ అవ్వడం జరిగింది. కాబట్టి ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 50% మంది విద్యార్థులు వేలాది కాబట్టి దీనికి పూర్తి బాధ్యత కూడా బాధ్యత వహించాలి. ఏదైతే 4 విద్యార్థులు ఆత్మహత్యలు చేస్తున్నారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి పూర్తి వ్యవస్థ కూడా ప్రభుత్వం వాళ్ళకి భరోసా ఇవ్వాలి. అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేడు రేపు అలంపూర్ నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీ మరియు గద్వాల అలంపూర్ నియోజకవర్గాల బీఎస్పీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పర్యటించడం జరుగుతోందని బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఎంసీ కేశవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకే పోకురాంబాబు అన్నారు. వడ్డేపల్లి మండల పరిధిలోని శాంతినగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటిక్యాల మండల పరిధిలోని పవిత్ర బీచ్పల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదాల అనంతరం మండల పరిధిలోని జాగతపురం, కొండేరు, ఎర్రవల్లి, షేక్ వల్లి మరియు సాసనూర్లో గ్రామంలో బీఎస్పీ మండల కన్వీనర్లు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన బహుజన సమాజ్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ప్రతి ఒక్కరూ బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ కుల సంఘాల పెద్దలు, అందరూ కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా బహుజన సమాజ్ పార్టీ మన జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి ఎంసీ కేశవ్ గారు ప్రకటించనున్నారు. మరి ఈ బహుజన సమాజ్ పార్టీ మరి మన విస్తృతంగా వివిధ మన జోగులాంబ జిల్లా వివిధ మండలాల్లో విస్తృత పర్యటన రాబోతున్నారు. కావున ఈ యొక్క జిల్లాలో మార్పు కోసం కోరుకునే ప్రతి ఒక్కరూ మరి ఆయనకు విజయవంతంగా స్వాగతం పలకాల్సిందిగా, ప్రతి ఒక్కరిని మరి కులాలకు అతీతంగా
ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.